తీసుకెళ్ళాలి, మళ్ళీ ఆ కర్వ్ అలా రౌండ్ తిప్పాలి, మళ్ళీ ఎండింగ్కి వచ్చేటప్పటికి వైట్ వైట్ ప్లేస్లోనే ఉండాలి, రెడ్ రెడ్ ప్లేస్లోనే ఉండాలి. నెక్స్ట్ ఇలా వి షేప్లో పెట్టుకోవాలి, కొంచెం ఇలా రోల్ వెళ్ళు. ఓకే, అంటే ఇలాగ ఇక్కడికి వచ్చాక మళ్ళీ కిందకి కనిపిస్తుంది. ఇప్పుడు ఇలా వి షేప్ పెట్టుకోవాలి, అంటే కొంచెం స్లాంట్గా పెట్టుకోవాలి. మిడిల్లో మీరు ఒక స్ట్రైట్ లైన్ ఇలా పెట్టుకోండి. పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఇలాగ స్లాంట్గా స్టార్ట్ చేసి ఇలాగ సేమ్ మళ్ళీ అలాగే మళ్ళీ ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి వైటే వస్తుంది. ఇలా చూసారా, మళ్ళీ వీ ఫుల్ వీ పెట్టుకుంటే ఫుల్ వీ షేప్ వస్తుంది. మళ్ళీ ఇలా పెట్టుకొని ఇలాగ ఇలాగ మళ్ళీ ఇలా వీలాగా పెట్టుకోండి. ట్రై చేయండి, ఒక 3-2 పేపర్లు మనకి ఇలాగ అవుతూనే ఉంటాయి. నేను ఇలా ట్రై చేస్తున్నా, మీరు కూడా అలా ట్రై చేస్తూ ఉండండి, వస్తుంది. ఇలాగ మళ్ళీ ఇలా పెట్టుకోవాలి, పెట్టుకొని మళ్ళీ ఇంతే. ఇప్పుడు టాప్ అయింది కదా, ఇప్పుడు కింద పెట్టాలంటే మళ్ళీ ఇలాగా ఇలాగ మళ్ళీ ఇంతే. ఇలా పైకి ఇలా తిరుగుతూ ఉండడం, దీన్ని ఇది ఎక్కడికే కదలదు, ఈ ప్లేస్ ఇలాగే ఉండాలి. ఈ పై ప్లేస్ మటుకు ఇలా వస్తుంటుంది, అంటే ఇలాగా చూసారా, ఇది టాప్ చేసేటప్పుడు, ఇది కింద వైపు వేసేటప్పుడు చూడండి. మళ్ళీ వీలాగా పెట్టుకోండి, ఇలాగా పెట్టుకొని ఇలా నెక్స్ట్ ఇలాగా వీలాగా పెట్టుకోండి, పెట్టుకొని చూడండి. ఇప్పుడు మళ్ళీ అలాగే ఇలా పైకి వెళ్ళి మళ్ళీ అక్కడికే ఎండ్ అవ్వాలి. చూసారా, ఇలా ఇలా ఎండ్. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చూద్దాం, ఇక్కడ చూద్దాం. ఇలాగా వీలో పెట్టుకుని ఇలా ఓకేనండి. ఇప్పుడు ఇటుది అయిపోయింది కదా, టాప్ అయింది, కింద వైపు అయింది, సైడ్ అయింది. ఇప్పుడు ఇటు సైడ్ చూద్దాం. ఇప్పుడు ఇటు సైడ్ చేసేటప్పుడు కూడా మనకు ఒకవేళ ఇలా నప్పకపోతే ఇలా తిప్పుకుంటూ కూడా చేసుకోవచ్చు. ఇలా చూసారండి, మళ్ళీ ఇలా వీలా పెట్టుకోవడం. కావాలంటే మీరు సెంటర్ కూడా పెట్టుకోండి. ఇలా మళ్ళీ ఇక్కడే స్టార్ట్ చేశాను, చూసారా, రెడ్ ఇక్కడ ఉంది, వైట్ ఇక్కడ ఉంది. ఈ వైట్ది ఇలా పైకి వస్తుంటుంది, రెడ్ది కొంచెం అలా అదే ప్లేస్లో తిప్పుతూ ఉండాలి అంతే. ఇది అలా చూసారా, ఇది ఇక్కడే ఉంది, ఇది ఇక్కడే ఉంది. మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోవాలి ఎండింగ్కి. వైట్ది ఇక్కడే ఉండాలి, ఇదిగో వైట్ది ఈ ప్లేస్లోనే ఉండాలి. కనిపించకపోతే మళ్ళీ ఇటు చెప్తాను, ఇటుది చెప్తాను, అప్పుడు మీకు తెలుస్తుంది. ఇలా వీ పెట్టుకున్నాము కదా, పెట్టుకున్నాక ఇప్పుడు ఇలా స్టార్ట్ చేసామనుకోండి, వైట్ది ఇక్కడ ఉంటుంది, రెడ్ ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు దీన్ని మటుకే ఇలా తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళాక చూడండి, వైట్ మటుకే కింద వరకు వస్తుంది, రెడ్ది మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే ఎండ్ అయిపోద్ది. అంటే ఇక్కడే ఎండ్ అయిపోద్ది. ఇక్కడ వరకు వైట్ వస్తుంది. ఇలా చూసారు కదా, ఇది ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఇందులో ఏమీ లేదు, సింపుల్ అంతే. ఇలా ప్రాక్టీస్ చేయండి, బాగా వస్తుంది. ఇందు కదా, ఇప్పుడు ఇలాగే కర్వ్. ఇప్పుడు కర్వ్ ఎలా తిప్పాలంటే, ఇప్పుడు ఇంత ఇదంతా స్ట్రైట్గా చెప్పాను కదా, ఇప్పుడు ఇందులో కర్వ్ నేర్చుకుందాం. ఇలా పెట్టి దీన్ని జిగ్జాగ్ పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి ఇంతే. మళ్ళీ ఎండింగ్కి వచ్చేటప్పటికి స్ట్రైట్ లైన్, మళ్ళీ స్ట్రైట్ లైన్ పెట్టుకోండి. ఇక్కడ ఒకటి మళ్ళీ ఇలాగా, ఇక్కడ వైట్ చేశాను, ఇక్కడ రెడ్ పెట్టాను. ఇప్పుడు మళ్ళీ పైకి మీకు చూపించడానికి ఇలా ఎంత పైకి చేస్తున్నాం, మామూలుగా అయితే చిన్నది చూసారు కదా. మళ్ళీ